హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఛానల్లో లాంచ్ అనేది చేస్తున్నాము ఈ బిజినెస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కావాల్సిన మిషనరీ ఏంటి రా మెటీరియల్ ఏంటి మన బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి కావాల్సిన లైసెన్స్ ఏంటి అలాగే కావాల్సిన స్పేస్ ఏంటి కావాల్సినటువంటి టోటల్ రా మెటీరియల్ ఏంటి అసలు ప్రాసెస్ ఎలా చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ బిజినెస్ అనేది చాలా హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటో ఇవాళ తెలుసుకుందామా సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే రబ్బర్ మోల్డింగ్ బిజినెస్ సో ఇందులో ముఖ్యంగా మనం ఏమేం మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు అనే విషయానికి వస్తే కష్ మోల్డింగ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ రబ్బర్ ఆయిల్ సీల్ మోల్డింగ్ ముఖ్యంగా ఈ మౌల్డింగ్స్ని మనం తయారు చేయాలి అంటే కావలసిన రా మెటీరియల్ ఏంటి అనే విషయానికి వస్తే టీఎంటీ సల్ఫర్ కార్బన్ కాల్షియం ట్రీక్లైమ్ న్యాచురల్ రబ్బర్ చైనా క్లే ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి రా మెటీరియల్స్ ఇక వీటిల్ని తయారు చేయడానికి మనకి కావాల్సినటువంటి మిషనరీస్ విషయానికి వస్తే రబ్బర్ మిక్సింగ్ మిల్ హైడ్రాలిక్ మోల్డింగ్ మిషన్ ఇవి మనకి కావాల్సినటువంటి మిషనరీస్ ఇక మనం ఎలా తయారు చేయాలి వీటిల్ని అనే విషయానికి వస్తే న్యాచురల్ రబ్బర్ని ప్లస్ కార్బన్ని అలాగే రీక్లెయిమ్ రబ్బర్ని కాల్షియంని మొత్తం మిక్స్ చేయాలి అలా మిక్స్ చేసిన తర్వాత రబ్బర్ మిక్సింగ్ మిల్లో వేసి క్రష్ చేయాలి అలాగే అక్కడే కరిగిపోతుంది ఇలా మూడు సార్లు చేయాల్సి వస్తుంది ఆ తర్వాత ఈ కరిగినటువంటి రబ్బర్ని మనం షీట్గా మార్చాలి షీట్ను కొలతల ప్రకారం బ్లేడ్తో కట్ చేయాలి షీట్ను మనకు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ మౌల్డ్లోకి మార్చడానికి రెడీ అవుతాయి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కంప్రెషింగ్ మౌల్డింగ్ మిషన్లో డైస్ అనేది ఉంటాయి వీటికి మనం స్టిక్కర్స్ అనేది అంటించాలి ఆ తర్వాత మనం కట్ చేసినటువంటి రబ్బర్స్ను ఉంచి ఆ తర్వాత కట్ చేసినటువంటి రబ్బర్స్ను మనం ఈ డైస్లో వేసిన తర్వాత మిషన్ను రన్ చేయాలి అలా రన్ చేసిన తర్వాత సర్టైన్ టెంపరేచర్లో మనము సెట్ చేసినటువంటి టైం ప్రకారం మిషన్ని రన్ చేయాలి ఆ తర్వాత తయారైనటువంటి మెటీరియల్ని మాన్యువల్గా ఎక్స్ట్రాగా వచ్చినటువంటి రబ్బర్ను కత్తితో కట్ చేయాలి అలాగే ఫినిషింగ్ బాగా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి సో ఇలా ఫినిష్ అయినటువంటి ప్రోడక్ట్స్ను ప్యాక్ చేయాల్సి వస్తుంది ఈ విధంగా మనం ఏమేమి ఐటమ్స్ తయారు చేయవచ్చు అనే విషయానికి వస్తే కష్ రబ్బర్ ఫుట్ రెస్ట్ రబ్బర్ ఆయిల్ సీల్ మౌంటింగ్ చైన్ కవర్ రబ్బర్ హ్యాండిల్ రబ్బర్ అన్నీ కూడా మనం సేమ్ మిషన్లో తయారు చేయవచ్చు ఇక ఈ రబ్బర్ మోల్డింగ్ బిజినెస్కి కావాల్సిన స్పేస్ విషయానికి వస్తే టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ స్క్వైర్ ఫీట్స్ వరకు కావాల్సి వస్తుంది సివిల్ వర్క్ ఏముంటుంది అంటే షెడ్ అలాగే బౌండరీ వర్క్ అనేది ఉంటుంది ఇక మ్యాన్ పవర్ విషయానికి వస్తే సుమారుగా ఎనిమిది నుండి పది మంది కావాల్సి వస్తుంది ఇటువంటి మిషన్ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ విషయానికి వస్తే పర్ డే సుమారుగా ఎయిటీ థౌజండ్ పీసెస్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు ఇక ఈ బిజినెస్కి కావాల్సినటువంటి లైసెన్స్ ఏంటి అంటే ఒకటి జీఎస్టీ అనేది తీసుకోవాల్సి వస్తుంది రెండు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ అనేది పొల్యూషన్ నుంచి ఎన్ఓసీ సర్టిఫికేట్ కమర్షియల్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ని తీసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా తయారైనటువంటి అన్ని ప్రోడక్ట్స్ని కూడా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే మన లోకల్లో ఉన్నటువంటి టూ వీలర్ షోరూమ్స్ కావచ్చు అలాగే స్పేర్ పార్ట్స్ అమ్మేటటువంటి కంపెనీస్ కావచ్చు అంతేకాకుండా మెకానిక్స్కి కూడా మనం ఈ పార్ట్స్ అన్నీ కూడా సేల్ చేయవచ్చు దీంట్లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఎందుకంటే మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి రా మెటీరియల్ చాలా తక్కువ ప్రైజ్లో మనకి లో ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఉంటాయి ఈ బిజినెస్లో సుమారుగా మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు మార్జిన్ అనేది ఉంటుంది ఇదే బిజినెస్ని మీరు మిషనరీస్ లేకుండా చాలా తక్కువ బడ్జెట్లో మన లోకల్లో దొరికేటటువంటి టైర్స్తో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు అది కూడా ఏంటి అంటే టూ వీలర్కి సంబంధించినటువంటి డ్రమ్ రబ్బర్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు వీటిని మానువల్గా మన దగ్గర ఉన్నటువంటి డైస్తో టైర్ని పీసెస్గా కట్ చేసి ఆ డైని అందులో పెట్టిన తర్వాత మనం డైరెక్ట్గా కట్ చేసి కూడా మనం ఈ బైక్ డ్రమ్ రబ్బర్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు సో ఈ విధంగా మీరు రబ్బర్ మోల్డింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు అంటే మీకు కంప్లీట్గా మిషనరీస్ కావచ్చు రా మెటీరియల్ కావచ్చు ఎక్కడ దొరుకుతుంది మీకు కావాల్సిన లైసెన్స్ అన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే మీకు సపోర్టింగ్ అనేది ఉంటుంది ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే విషయానికి వస్తే ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళని మీరు సంప్రదిస్తే దీనికి సంబంధించినటువంటి ప్లాంట్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి ఇస్తారు ఈ విధంగా తయారైనటువంటి అన్ని ప్రోడక్ట్స్ని కూడా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే మన లోకల్లో ఉన్నటువంటి టూ వీలర్ షోరూమ్స్ కావచ్చు అలాగే స్పేర్ పార్ట్స్ అమ్మేటటువంటి కంపెనీస్ కావచ్చు అంతేకాకుండా మెకానిక్స్కి కూడా మనం ఈ పార్ట్స్ అన్నీ కూడా సేల్ చేయవచ్చు దీంట్లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఎందుకంటే మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి రా మెటీరియల్ చాలా తక్కువ ప్రైజ్లో మనకి లో ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఉంటాయి ఈ బిజినెస్లో సుమారుగా మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు మార్జిన్ అనేది ఉంటుంది ఇదే బిజినెస్ని మీరు మిషనరీస్ లేకుండా చాలా తక్కువ బడ్జెట్లో మన లోకల్లో దొరికేటటువంటి టైర్స్తో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు అది కూడా ఏంటి అంటే టూ వీలర్కి సంబంధించినటువంటి డ్రమ్ రబ్బర్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు వీటిని మాన్యువల్గా మన దగ్గర ఉన్నటువంటి డైస్తో టైర్ని పీసెస్గా కట్ చేసి ఆ డైని అందులో పెట్టిన తర్వాత మనం డైరెక్ట్గా కట్ చేసి కూడా మనం ఈ బైక్ డ్రమ్ రబ్బర్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు సో ఈ విధంగా మీరు రబ్బర్ మోల్డింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు అంటే మీకు కంప్లీట్గా మిషనరీస్ కావచ్చు రా మెటీరియల్ కావచ్చు ఎక్కడ దొరుకుతుంది మీకు కావాల్సిన లైసెన్స్ అన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే మీకు సపోర్టింగ్ అనేది ఉంటుంది ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే విషయానికి వస్తే ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళని మీరు సంప్రదిస్తే దీనికి సంబంధించినటువంటి ప్లాంట్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసి ఇస్తారు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇవర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే